హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో విద్యా దీవెన గురించి కొన్ని అప్డేట్స్ అనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాను మనకు ఏపీ ప్రభుత్వం ఈరోజు విద్యా దీవెన అమౌంట్ అనేది రిలీజ్ చేశారు మీకు పడిందా లేదా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి అలాగే ఇంకా రాని వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తానండి అలాగే ఎలాంటి మెసేజ్ వస్తుందో కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఏపీ ఈ రోజు ఉదయం పన్నెండు గంటలకు విద్యా దీవెనకు సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేశారండి ఉదయం పదకొండు గంటలకు మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారండి ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన తర్వాత మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేశారు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత అందరికీ అమౌంట్ అయితే ఇంకా డిపాజిట్ కాలేదండి బట్ కొందరికైతే అమౌంట్ అనేది డిపాజిట్ అయింది ఈ అమౌంట్ మనకు డిపాజిట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి ఒకవేళ అయితే మనం ఆ డబ్బులు ఎలా విధాలు తీసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను మీకు అమౌంట్ డిపాజిట్ అయితే కనుక మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ కూడా చూపిస్తాను దాని తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను మనకు ఏపీ ప్రభుత్వం విద్యా దీవెనకి సంబంధించిన రెండో విడత అమౌంట్ ఈరోజు రిలీజ్ చేశారు దాదాపు ఏడు వందల కోట్లు అయితే రిలీజ్ చేశారండి ఈ ఏడు వందల కోట్లు పదకొండు లక్షల మంది అకౌంట్లలో వేశారు మొత్తం పదకొండు లక్షల మంది స్టూడెంట్స్ తల్లులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు సో మనకు మొత్తం నాలుగు విడతల్లో అమౌంట్ ఇస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఇది రెండో విడత రిలీజ్ చేశారండి దీని తర్వాత మళ్ళీ రెండు విడతలు మనకు రిలీజ్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ నెక్స్ట్ విడత వచ్చేసి మనకు డిసెంబర్ వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ వీడితో వచ్చేసి ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పారు సో ఏపీ ప్రభుత్వం పాటు వసతి దీవెని గురించి కూడా చెప్పారు అలాగే ల్యాప్టాప్స్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ అనేది చెప్పారు దాని గురించి కూడా మాట్లాడుకున్నాం మనకు ఎవరికైతే అమౌంట్ డిపాజిట్ అయిందో వాళ్ళందరికీ ఒక మెసేజ్ అయితే వచ్చిందండి ఆ మెసేజ్లో మీకు ఎంత అమౌంట్ పడింది ఎప్పుడు పడింది ఆ డీటెయిల్స్ ఉంటాయి సో మనకు గవర్నమెంట్ తరపున వచ్చిన మెసేజ్ అండి అది మనకు ఎప్పుడైతే బ్యాంక్ డిపాజిట్ అయి ఉంటుందో ఆ బ్యాంకు తరపు నుంచి మనకు మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ నాకు వచ్చిందండి ఆ మెసేజ్ మీకు చూపిస్తాను సో దాని తర్వాత మనకేంటంటే ఎవరికైతే అమౌంట్ రాలేదు వాళ్ళు ఎవరు టెన్షన్ పెట్టుకోదండి మనకి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పారంటే మూడు రోజుల్లో అందరికీ అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది అంటే హ్యూజ్ అమౌంట్ కాబట్టి జిల్లాల వారీగా కాలేజీల వారీగా అమౌంట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఒక్కొక్క కాలేజీకి లేదా ఒక్కొక్క జిల్లాలో ఈ రోజు రిలీజ్ చేయాలి ఈ జిల్లాలకు రేపు రిలీజ్ చేయాలి ఆ తర్వాత మరికొన్ని జిల్లాలకు రిలీజ్ చేయాలని ఒక సీక్వెన్స్లో అయితే మనకు రిలీజ్ చేస్తారు కాబట్టి అందరికీ ఒకటే రోజు అయితే రాదు నిదానంగా స్టూడెంట్స్ అందరికీ ఎవరికైతే అర్హులు లిస్టులో పేరు ఉండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చింటారో వాళ్ళందరికీ అమౌంట్ అయితే తప్పనిసరిగా వస్తుంది సో నేను ఇప్పుడు మీకు ఒక మెసేజ్ చూపిస్తాను ఇది నాకు తెలిసిన వాళ్ళకు వచ్చిన మెసేజ్ అండి వాళ్ళకు అమౌంట్ డిపాజిట్ అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో ఇంత డిపాజిట్ అయింది అని ఇంత ఇలాంటి డీటెయిల్స్ అయితే వచ్చాయి మీరు డేట్ కూడా చూడొచ్చు ఈ రోజు ఉంది వాళ్ళకు అమౌంట్ అయితే డిపాజిట్ అయిందండి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అయితే వస్తుంది మీకు నాలుగు విడతలు మొత్తం అమౌంట్ అనేది వస్తుంది మీ కాలేజ్ ఫీజు ఎంత అయితే ఉందో దాన్ని నాలుగు భాగాలుగా విభజించి మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో మీ కాలేజ్ ఫీజు ఎంత అయితే ఉంటుందో దానికి సంబంధించిన ఒక భాగం మీకు అయితే వస్తుంది రాని వాళ్ళు టెన్షన్ పడదండి మీకు రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వన్ నైన్ జీరో టూకి కాల్ చేస్తే కనుక మీకు అమౌంట్ వచ్చిందా లేదా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పారు ఒకసారి మీకు అమౌంట్ రిలీజ్ అయిందో లేదో కూడా మీకు వన్ నైన్ జీరో కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి మనకు వస్తీ దీవెన గురించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారండి వస్తీ దీవెన వచ్చేసి మనకు నెక్స్ట్ వీడత వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ వీడి ఇచ్చేసారు ఈ ఎడ్యుకేషన్ ఇయర్కి సంబంధించి నెక్స్ట్ వీడత వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లోనే సెకండ్ వీడితో కూడా ఇస్తాము సో ఎవరైతే అర్హులై ఉంటారో మనకు ఐటీఐ కాలేజ్కి అయితే పదివేలు అలాగే డిప్లొమా కాలేజ్కి అయితే పది వేలు అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కానీ బీటెక్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కదా వాళ్ళందరికీ హాఫ్ అమౌంట్ అయితే పేమెంట్ అయిపోయింది నెక్స్ట్ హాఫ్ వచ్చేసి మనకు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెప్పారు అదే విధంగా అమ్మఒడికి సంబంధించి మనకు జనవరిలో జనవరి ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చే అమ్మఒడికి సంబంధించి ఎవరైతే ల్యాప్టాప్స్ కావాలని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ జాన్వర్లోనే ల్యాప్టాప్స్ కూడా ఇస్తాము అని చెప్పారు ఎవరైతే స్టూడెంట్స్ మాకు అమ్మఒడి అమౌంట్ వద్దు ఏదైతే పదహైదు వేలు ఇస్తామని చెప్పారో ఆ అమౌంట్ వద్దని ల్యాప్టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ జనవరిలోనే ఇస్తాము ఆల్రెడీ వాళ్ళందరికీ కావాల్సిన ల్యాప్టాప్స్ ఆర్డర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఎన్ని ల్యాప్టాప్స్ కావాలి ఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలి అనే దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పారండి అమ్మఒడి వద్దని ఎవరైతే ల్యాప్టాప్స్ కావాలనుకున్నారో ఎవరైతే నైన్త్ టెన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అండి మిగతా వాళ్ళకి లేదు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లి ఖాతాలో డైరెక్ట్గా పదైదు వేలు అమౌంట్ అయితే వేస్తున్నారు ఓన్లీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎవరైతే ల్యాప్టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ల్యాప్టాప్లు ఇస్తారు అది కూడా కంప్లీట్గా ఫ్రీగా అండి మనకు వాళ్ళకి పదహైదు వేలు రాదు కానీ ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి విద్యా దీవెన ఎవరికైతే వచ్చిందో వాళ్ళు తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి మీకు ఎంత అమౌంట్ వచ్చింది లేదా మీరు అర్హుల లిస్ట్లో మీ పేరు ఉండి ఇంకా అమౌంట్ రాలేదనే విషయం కూడా కామెంట్ చేయండి సో మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్